ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో కంగు తిన్న రేవంత్ మిగిలిన ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్లు, వారి అవసరాలు తీరుస్తామని భరోసా ఇచ్చేందుకు సమావేశమైనట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ ఘర్ వాపసీలో వ్యూహంలో ఎమ్మెల్యేలు పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఘర్ వాపసీ అంటారని, నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ వైపు మళ్లీ వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి మేల్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన విందుకు రేవంత్ హాజరయ్యారు. ఈ విందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీర్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మినహా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వారితో రేవంత్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మీకు న్యాయం చేస్తామని, పదవులు కాంట్రాక్టులు వంటి హామీలు ఇచ్చినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చెప్పిన వారికే పదవులు వంటివి హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరొద్దని రేవంత్ బ్రతిమలాడినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. వేరే నిర్ణయం తీసుకోవద్దని, కాంగ్రెస్ లో కొనసాగాలని మున్షి తదితరులతో రేవంత్ హామీ ఇప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బండ్ల కృష్ణమోహన్ తొందరపడి వెళ్లిపోయాడని, మీరు అలా చేయొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ ఇచ్చిన హామీలతో కొంత మెత్తబడినట్లు సమాచారం. తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లబోమని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.